దోస్తులు ఈ వీడియోకి హెల్ప్ చేసిన అన్న వాళ్ళకి ఒక హాస్పిటల్ ఉంది అది గుండి గోపాలరావు పెట్టలో ఉంటది ఆకల తోడు ఉన్న వాళ్ళు బాగా మంది ఉన్నారు కొద్ది అర్థం చేసుకోరన్న ఒక లైక్ ఓ షేర్ చేయిరు కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకోయిగా గంట కూడా కొట్టు పోతరమిగా లేట్ అవుతుంది ఆకలి అవుతుంది పొద్దు నుంచి తిండి లేదు नमस्ते दोस्तों वेलकम टू मा विलेज फूड्स इला मे क्रोता रेसीपी एम इला पदो पन्े नाटको पड़को मोतम पेटले कुंद इला मोतम गुडू गुंडकायू अभी वेत मोतम अभी मोतम अभी कुंडल कुंडल रेसीपी यूट्यूबारी चूस अट्ला मे इंटर प्रयोग मामूल खत्ल कत्ती अंक इलादा अद इटे खतल अदे विधा नी इंको मुतड़े अद तरवा मम्म स्पासर खतल कारखाने रू नि अवते गैप दी मल्ल चलो मैं बैलदेद चलो मम्मा चलो चलो मम्मा चलो దొస్తులు మావర్ చెట్లకు వే డ్రెస్సింగ్ ఎత్తమంటే ఆడ కరెంట్ మంచిగా వస్తలేదు కరెంట్ లేదు అక్కడ ఇప్పుడు పొలాలు కోసిరు కాబట్టి కరెంట్ తీసేసిరు ఇప్పుడు అయితే మరి ఆడ వేసుకోవట్లేము ఇప్పుడు చికెన్ సెంటర్కి వే మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని ముక్కలు ముక్కలు కొట్టుకొని చలో మావర్ చెట్లకు వీడియో ఇద్దాం ఇంకా చలో దొస్తులు ఇల్లు ఏమంటే ఇల్లు ఏరంట ఇలా ఆదివారం కాబట్టి గిరాకి మస్తు గిరాకి ఉంది ఇడ ఇక నన్నే వేసుకోమంటారు ఇక నేనే కాల్చుకుంటున్నా కోడిని అయితే दोस्तों चिकेन कटे अच्छे मार चोटकूर अंत पाया दोस्तों इक नाटको बीट को अभी साफ सफाई वेको वे मोतमीद मोटक इला कारगेटे रांग बंने वा अंदर इक रांग क्लीमक बंमी कैमरा मेमका बं रुनाई मे आरूर उन्मटी को इबंधी सामान बीमा अभी पड़को कुंडल बिंडल वलिपत कोई नीट अच्छे मेल राजर इक दावत पेवतल बाने जो मध्य डीजे गीड कल डीजे गीड कत्त होनी कत् मध्य दावत का आगे यह वीडियो दीय की मुख्य कारणमेंटे करीमनगर जिला रामवाडक मंडलम गुंडी गोपालरापेट मंडलम यह गुंडी गोपालरापेट मंडलम एपड़ो यानी चुदा तरवा तरवा अंदर सल बतकते गुंडी गोपालरापेट मंडल इक सेल पैंट बिल पैंट बटन षापू अभी पेदनाई पोल फोरा बिल फोरा चिकेन सेंटर चिकेन सेंटर चिकेन दुर्त ले मोता यानी वीडियो दीय की मुख्य कारणमेंटे गुंडी गोपालरापेट अने ऊर గోపాలరావుపేట మాది స్పాన్సర్ చేసిన అన్న పేరు సాయన్న అల్లది గుండి వాళ్ళది ఇయాల పెళ్లి రోజు దాని సందర్భంగా మన కొన్ని డబ్బులు సాయం చేశారు ఇయాల ఇయాల కొన్ని నాటకొట్లు వాటకొచ్చినం ఈ కుండల బిండలు వాటకొచ్చినం వాళ్ళకు ఒక హాస్పిటల్ కూడా ఉంది హాస్పిటల్ పేరు వచ్చేసి అక్షయ హాస్పిటల్ దాని గురించి నేను తర్వాత చెప్తా మామూలుగా ఉండది హాస్పిటల్ మాత్రం కత్తలు ఉంటది మామ ఈ కుండల చికెన్ ఇయాల మనం చేస్తున్నాం అంటే దద్దరేలి పోవాలి మామ ఇయాల ఇయాల ఇట్లాంటి కత్తలు ఉంటది కత్తి చలో ఇయాల ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇక अरे बनी मामा कोई साप वर्षी बट वर्फ पो इला उलगड बिल्लगड होया मा मामा सोता विंद मुखम निलवाड़ी पने पड़े पने पड़े नहीं वीडियो मामा कत् कत् इला सूड़ी मत दोस्त पन्े को एम कि चिकेन अभी चिकेन अंत वेरे लैवल इला वेरे ट्रई का चिकेन पड़कान चिकेन अंत चिकेन नाटको चिकेन चिकेन अंत चिकेन नाटको चिकेन ये दी एट मोतम चूड़गा मम्मा कत् कत् दोस्त चिकेन इन मूर्ण ना लीटर नील पोस्क इन ना पोता चूसरा चूड़ मत दोस्त अल्लाह मूर्ण लीटर नील पोस्क इन दाँसको पोई मीद उड़क
మంట అయితే బగబగ మండుతుంది. గంజు తీసుకొని పెట్టుకుందాం దోస్తులు. నిజామాబాద్ సన్నటి తెల్ల ఉప్పు ఇప్పుడైతే పోసుకుందాం. ఒడ్డాడ పసుగమ్మల పసుపు కొద్దిగంత పోసుకుందాం. దోస్తులు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట సేపు దీన్ని నిదానంగా ఉడకబెట్టుకోవాలి మంచిగా. మూత అయితే పెట్టుకుందాం. దోస్తులు ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ మిరపకాయ టమాటాలు బిమాటాలు ఇక మసాలా ఉప్పు కారం పొడి అన్ని కలిసి కడేసుకుందాం. చల్లగా ఇప్పుడైతే దోస్తులు ఇక పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువనే కోసుకోవాలి ఎందుకంటే కత్తులు ఉంటుంది పచ్చిమిరపకాయలతోటే నాటుకొడుతుంది కత్తే కారం ఉంటేనే కా కూర కత్తులు ఉంటుంది కూర కత్తి. దోస్తులు ఈ వీడియోకి హెల్ప్ చేసిన అన్న వాళ్ళకి ఒక హాస్పిటల్ ఉంది అది గుండె గోపాలరావుపేటలో ఉంటుంది బూరుపల్లి రోడ్డుకి. ఆ హాస్పిటల్ పేరు వచ్చేసి అక్షయ హాస్పిటల్. ఇందులో 24 అవర్స్ ఇది ఓపెనే ఉంటుంది. ఇందులో డాక్టర్ కూడా 24 అవర్స్ అవైలబుల్ ఉంటాడు గోపాలరావుపేటలోనే ఉంటాడు. అంబులెన్స్ సౌకర్యం కూడా 24 అవర్స్ ఉంటుంది. ఈ అంబులెన్స్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో మేము ఇస్తాం. ఇది ఎప్పుడైనా అవసరం పడుతుంది సేవ్ చేసుకుని పెట్టుకో కత్తలు ఉంటుంది కత్తి. అదే విధంగా ఇక్కడ అన్ని రకాల టెస్టులు కూడా ఇస్తారు. మా విలేజ్ ఫుడ్స్ మన ఛానల్ నేమ్ చెప్పారనుకో కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈ అందుబాటులో ఉండడం వాళ్ళు సంప్రదించండి. కత్తలు ఉంటుంది కత్తి. మన కూరకు లేట్ అవుతుంది ఎక్కడెక్కడనే ఎండిపోతున్నాయి పోయి చాలా చేద్దాం పా ఇక చలో. దోస్తులు మన చికెన్ లా ఉప్పున్న పసుపు మాత్రం వేసుకొని ఒక గంట సేపు అయితే ఉడిపించుకున్నాం. ఇది ఉడికింది ఇప్పుడు దించుకొని చూద్దాం ఇక ఉడికిందో లేదో చలో. దోస్తులు ముక్క అయితే గట్టిగా కత్తులు ఉడికింది. ఇప్పుడు మనం కుండలు వేయాలి ఇప్పుడు దీన్ని. ఈ కుండకు కూడా మట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు కుండల ప్రాసెస్ స్టార్ట్ అవుతాం ఇక చలో. దోస్తులు రెండు కుండలకు మట్టి అయితే పెట్టుకున్నాం. మంట కూడా బగబగ మండుతుంది. రెండు కుండలు ఎందుకు తెచ్చినాం అనుకుంటున్నారా? 8 కిలోల చికెన్ కాబట్టి అది ఒక కుండలు ఉడకదు కాబట్టి రెండు కుండలు తెచ్చినాం. ఇక పెట్టుకుందాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చలో. ఫస్ట్ ఫస్ట్ ఐలారం ఆయిల్ పోసుకుందాం దోస్తులు. రెండు కుండలలో పోసుకోవాలి ఇది చలో. ఉయ్యాల వాడ ఉల్లిగడ్డ వేసుకుందాం. ఆ కుండలో 2 ఈ కుండలో 2 బగారా ఆకులు వేసుకుందాం దోస్తులు. పంజాగుట్ట పచ్చిమిర్చి ఆ కుండలో ఒక చిప్ప ఈ కుండలో ఒక చిప్ప ఆగమాగం వేసుకోవద్దు చూసుకుంటే వేసుకోవాలి దోస్తులు. ఎల్లిగడ్డూరు ఎల్లిపాయలు పొట్టు తీసుకోకుండా వేసుకోవాలి. ఆ చిప్పల కొన్ని ఈ చిప్పల కొన్ని వేసుకుందాం. చిప్పకచ్చింది కుండవి. అనాపురం అల్ల వెల్లుల్లి పేస్ట్ ఆ కుండలో కొంచెం ఈ కుండలో కొంచెం వేసుకుందాం పాయ గతలు. తక్కలపల్లి టమాటా ముక్కలు ఆ చిప్పల కొన్ని ఈ చిప్ప కగ్గిదలుగా ఆ కుండల కొన్ని ఈ కుండల కొన్ని అనక అన్ని ఆగమాగమవుతున్నాయి అన్న నాకు అర్థం కాదు ఏమైందో ఏముట్టిందో అర్థమవుతుంది. ఇలా తక్కలపల్లి టమాటా ముక్కలు ఆ కుండల కొన్ని ఈ కుండల కొన్ని వేసుకుందాం పా. కాన్పూర్ కారం పొడి ఆ కుండల కొంచెం ఈ కుండల కొంచెం పోసుకుందాం దోస్తులు చలో. నిజామాబాద్ సన్నటి తెల్ల ఉప్పు ఆ కుండల కొంచెం ఈ కుండల కొంచెం పోసుకుందాంపా. ఈ ఉడకబెట్టిన నాటుకోడి ముక్కలు తీసుకొని ఆ కుండల కొంచెం ఈ కుండల కొంచెం వేసుకుందాంపా. దోస్తులు ఆ చికెన్ వేసుడు అయితే అయిపోయింది. ఆ చికెన్ ఉడికిచ్చిన నీళ్లున్నాయి కదా ఈ నీళ్లు తీసుకొని అల్ల 1 లీటర్ ఇల్లు 1 లీటర్ పోసుకుందాం. అసలు ఉన్నదంతా ఇల్లనే ఉన్నది అన్నట్టుగా బలం మొత్తం ఇల్లనే ఉంది కత్త పోసుకుందాం. దోస్తులు ఇగో ఈ పిండి మెత్తగా విసుకొని మంచిగా పెట్టుకోవాలి ఆవిరి బయటికి వెళ్ళదిగా ఆవిరిలో ఉంటుంది. మునగం బొక్కల కూర అటు
దోస్తులు మన కూర అయితే దాదాపు ఒక అర్ధగంట సేపు ఉడికింది ఎందుకంటే అది ఉడికిందే కాబట్టి ఇప్పుడు ఇక అది రెడీ అయిపోయినట్టే అలా కొత్తిమీరలో పుదీనా వేసుకొని దింపుకుందాం ఇక చలో గాజుబాక గరం మసాలా ఆ కుండలో కొంచెం ఈ కుండలో కొంచెం పోసుకుందాం దోస్తులు ధర్వారం ధనియాల పొడి ఆ కుండలో కొంచెం ఈ కుండలో కొంచెం పోసుకుందాం ఉస్నాబాదు కొత్తిమీరున పుదీనా ఆ కుండలో కొంచెం ఈ కుండలో కొంచెం వేసుకుందాం దోస్తులు ఇక అక్కడ వంట చేసుకునేది అయిపోయింది మొత్తం మీద ఇంటికైతే వచ్చినాం ఇప్పుడు ఇక్కడ ప్యాక్ చేసుకుందాం ఇక ఎండలు కూడా బాగా కొడుతున్నాయి అటు ఇటు తిరగకొరి ఇక మనం ప్యాక్ చేసుకుని బయలుదేరదాం ఇక చలో దోస్తులు రొట్టెలు ఎందుకు వేసినాం అంటే అన్నం తొందరగా ఖరాబ్ అవుతుంది కాబట్టి కొంచెం రొట్టెలు వేసినాం ఈ రొట్టెలు అయితే కత్తలు ఉంటాయి కాబట్టి ఇక ఖరాబ్ విరావు కావు కత్తలు ఉంటుంది ఇక దోస్తులు ప్యాక్ చేసుకునేది అయిపోయింది ఇక బయలుదేరదాం చలో దోస్తులు పంచిపడమని కరీంనగర్ కి వచ్చేసినాం ఇక కరీంనగర్ లో కొంచెం వర్షం కొడుతుంది ఇక ఏం జరుగుతుందో చూద్దాం మనమైతే ఇక బస్ స్టాండ్ పోదాం పోతున్నాం దోస్తులు ఇక పంచిపెట్టాలి ఉన్న వాళ్ళు బాగా మంది ఉన్నారు కొద్ది అర్థం చేసుకోరన్నా ఒక లైక్ షేర్ చేయరు కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకో ఇక గంట కూడా కొట్టు పోతున్నాం ఇక లేట్ అవుతుంది ఆకలి అవుతుంది పొద్దు నుంచి తిండి లేదు